150 కాలకే సైనికుల్ని ఏకంగా బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చన్ని ఈ రోజు తీసుకెళ్లి మీరు దమ్ము చేసారు. కొన్ని చెయ్యబెట్టి దింపిలో ఏం చెప్పారు మీరు? 150 కోట్ల అవినీతి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారండి? 3 కోట్లు కూడా రాయలేదు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? అసలు వైకాపా పార్టీలో ఉన్న బీసీ నాయకు మీకు సిగ్గుందని అడుగుతున్నాం, దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నాం. ఒక బీసీ నాయకుడి పైన దొంగ కేసు కట్టిన మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు? తిప్పి అచ్చన్న అయిపోయిన దాడి చేస్తారా? ఎన్నాళ్ళు సాగుతుంది దాడి? ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఏం జరిగింది? ఆయన బండ్లు కొనుక్కుంటే ఏం తప్పు లేని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆ కొనిన ఆయన కంపెనీలో ఆయన డైరెక్టర్ గాను ఆయన ఒక్కదామే సంతకం పెట్టలేదు, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అది కూడా ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి నుంచి వరుసగా 22 కేసులు పెట్టుకుంటూ వచ్చారు. అన్ని కేసుల పైన ప్రభుత్వం బెయిల్ ఇచ్చింది. మన లాయర్ కోర్టు బెయిల్ ఇచ్చారు. చాలా స్పష్టంగా చెప్తాం, ఏం లేదు ఇక్కడ అని బెయిల్ ఇచ్చారు. ఆయన కూడా కావాలని, ఆయన హెరాస్ చేయాలని అర్ధరాత్రి కోవిడ్ రూల్స్ ప్రకారం 6 గంటలు ఎవరు బయటకు రాకూడదంటే 4:30 అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అక్కడి నుంచి ఎత్తుకొస్తారు. ఆర్థిక నేరస్తుడు మీ నాయకుల్లాగా దేశాన్ని దోచుకుని ఏం తప్పు చేశారని మీరు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు పెట్టాము ఆల్రెడీ ఏం సంబంధం లేని అశ్వత్ రెడ్డిని కూడా ఈరోజు తీసుకెళ్తాం. అంటే ఇంకా ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎవరు మిగలకూడదు, మీ పార్టీకి వస్తే కోట్లు ఇస్తారు, అదే తెలుగుదేశం పార్టీలు అంటే జైలు పంపిస్తారు. అచ్చెన్నాయుడు గారికి మీరు ఎన్ని రాయబారాలు పంపించారు? అన్నిప్పుడు మాట్లాడారు ఆయన కుటుంబానికి 50 కోట్లు ఇస్తానని చెప్పింది ఎవరు? మీ సలహాదారు కాదా? 50 కోట్లు ఇస్తాం వచ్చేసేయండి అందరూ. ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, రాండి మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్తే అచ్చెన్నాయుడు తిట్టినందుక ఈరోజు మీరు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇంత అరాచకం అండి. ఇది మనం పక్క రాష్ట్రాలు చూస్తాం తమిళనాడులో ఇలాంటి రాజకీయాలు. కొత్త ప్రభుత్వం వస్తే వేరే తీసుకెళ్ళి జైల్లో పెడతాం. ఇంకో పక్కన చెప్తున్నారు రేపమ్మాపా నన్ను తీసుకెళ్తారండి, మా నాయకుడిని తీసుకెళ్తారండి. అయ్యా ఆ రోజు చెప్పా మీ తాతను చూసా, మీ నాన్నని చూసా, ఇప్పుడు నిన్ను చూస్తున్నా. నువ్వు ఏమి పీకలం, దొంగ కేసులు పెట్టి జైల్లో పెడితే మేము ఊరుకోం, గుర్తుపెట్టుకోండి. అసలు ప్రభాకర్ రెడ్డి గారి విషయం చూస్తే ఎంత అన్యాయం అంటే, అక్కడ ఒక ఏజెంట్ అశోక్ లేలండ్ నుంచి ఒక ఏజెంట్ పండుకొని వీళ్ళకి అమ్మారు. ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న ఒక సంస్థగా ఉన్నారు, వాళ్ళు బండ్లు తిప్పుకుంటున్నారు. ఇక్కడ దొంగ బండ్లు స్క్రాప్ కమ్మిన బండ్లు అంటే నేను ఒకటాడుతున్నా. రిజిస్ట్రేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగింది? ఆర్టీ ఎక్కడ రిజిస్టర్ చేసింది? వాళ్ళపైన యాక్షన్ ఇస్తున్నారు? లేదు. అశోక్ లైలండ్ అడిగారా? కనీసం లేదు. మీరు చూస్తే రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్తారంటే ఫర్దర్ ద అశోక్ లైలండ్ అథారిటీస్ హ్యావ్ టు బి ఎగ్జామిన్ టు కన్ఫర్మ్ ద డాక్యుమెంట్స్ విత్ దెమ్ టు వెరిఫై ద జెన్యున్నెస్. అంటే అశోక్ లైలండ్ సంస్థని కూడా మీరు అడగల, ఇది కరెక్టా కాదా, వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లు కరెక్టా కాదా అని చెప్పి అశోక్ లైలండ్ సంస్థను కూడా అడగల. జేసీ కుటుంబంలో ఇది వ్యాపారం కొత్తం కాదు, 1945 నుంచి బండ్లు నడుపుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి బండ్లు నడుపుతున్నారు. అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఎంతవరకు వెళ్ళిపోయింది ఒకసారి మనందరూ ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏం తప్పులు చేయని వ్యక్తుల్ని ఈరోజు కావాలని జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే జగన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉందండి, 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళారు, 16 నెలలు ఆయన చిప్పకూడదు తినారు. అందుకే ఈరోజు ఆంధ్ర అందరి చేత అందరిని జైలు పంపించాలా, వాళ్ళ చేత కూడా తినిచ్చాలన్న ఆలోచనలు ఆయన ఉన్నారు. నేను ఆయన ఒకటే హెచ్చరిస్తున్నాను, అన్నీ రాసుకున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలి పెట్టాం. మొన్న అనంతపురం జిల్లాలో మీరు ఏం చేస్తారండి? మా కార్యకర్త ఇంటి ముందర గోడ కడతారు. ఆత్మకూరులో ఏం చేస్తారండి? తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారని బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల్ని మీరు వెళ్ళేస్తారు ఆ ఊరు నుంచి. ఇప్పుడు కూడా రాని రా
ఇవన్నీ మేము రాసుకుంటున్నాం. వడ్డిస్తా సహా చెల్లిస్తా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఏదో మర్చిపోతాలే పట్టించుకోలే అనుకుంటే పొరపాటు మీరు పడేది. మా కార్యకర్తల పైన మా నాయకుల పైన ఇట్లా దాడి చేస్తపోతే మేము ఊరుకోం, గుర్తుపెట్టుకోండి. తొందరలో తిరుగుబాటు కూడా రాబోతుంది మీ పైన. ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొన్నటి వరకు మా కార్యకర్తలు వెనబడ్డారు, ఈరోజు మా నాయకులు వెనబడుతున్నారు, రేపు మీ పైన పడతారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలపైన దాడి కూడా పెరిగింది. ఈరోజు మీరు చూస్తే నేను అన్ని బయటపెడతాను, రేపు కౌన్సిల్లో కూడా బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులపైన కేసులు ఈరోజు ఎక్కువ పెడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరంలో ఎక్కువ పెట్టారు కేసులు మొత్తమే చూస్తున్నాం. అని ఏ స్థాయికి దిగజారిపోయారో జగన్ రెడ్డి గారు ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మీరు అందరూ అనుకోవచ్చు మాకెందుకు, మాకేం జరగలేదు, మేము హాయిగా ఉన్నామని. రేపు ఇదే గజ దొంగలు మీ పైన పెడతారు, ఇదే వ్యక్తులు మీరు రేపు వాళ్ళ మాట వినకపోతే మిమ్మల్ని కూడా జైలుకి తీసుకెళ్తారు. ముందు పెట్టుకుని ప్రజలు మీరు మనవి చేస్తున్నాం. చివరిగా మళ్ళీ జగన్ రెడ్డి గారు చెప్తున్నారు, 151 మంది మీకు మెజారిటీ ఇచ్చారు, ఎమ్మెల్యేలు గెలిచారు, ఏం కోసం? మంచి పరిపాలన చేస్తాం, అంతేగాని ప్రజావేదికను కూల్చుతాం, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెడతానికి మటుకు ప్రజలు మెజారిటీ ఇవన్నీ ముందు ముందు కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జగన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఒట్టితో సహా చెల్లిస్తాను నేను ఇది. మా కార్యకర్తలు లేరు, మా నాయకుల జోలికి మీరు వచ్చారు, ఒట్టితో సహా మళ్ళీ చెల్లిస్తానని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే నేను సమాధానం సార్. 24 గంటల్లో 600 కిలోమీటర్లు పైగా తిప్పారు సార్, దీన్ని ఏమంటున్నారు? రెడ్డి గారిని, అచ్చెన్నాయుడు గారిని, మీరు ఒక మాట చెప్తారు. అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకున్నారనేది అందరు తెలుసు, ఎవరిని అడిగినా. ముందర రోజు ఆపరేషన్ చేసుకున్నారు, ఆ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయన అంతసేపు కూర్చోకూడదు. అలాంటి వ్యక్తిని శ్రీకాకుళం నుంచి అమరావతికి నాన్ స్టాప్ తీసుకొచ్చారు. ఆయన అన్నారు బ్లీడింగ్ జరుగుతుంది, నేను ఇబ్బంది పడతాను, లేదు మాకు ఆర్డర్లు ఉన్నాయి, మేము మేము తీసుకొస్తాం. చివరికి ఏమైంది, డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఏమని ఫిట్ ఫర్ జైల్ రాయండి రాయండి అని. అందుకే అంత పాత్రంతో కూడా ఏసీబీ కోర్టు, ఏసీబీ కోర్టు ఎవరిని వెళ్ళొచ్చు? ఎవరు కోర్టులోకి వెళ్ళలేదు, పర్మిషన్ అవసరం. కానీ ఆ రోజు రోడ్డు మీద నన్ను మీరు కోర్టుకి రాలేరు, మీకు పర్మిషన్ లేదని. ఇప్పుడు కోర్టు పబ్లిక్ ప్రాపర్టీ, కోర్టులోకి వెళ్ళేదానికి పర్మిషన్ అంటే మీరు రాకూడదు, వెళ్ళిపోండి. ఆయన పిలిపించారు మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారి ఒక జైలు నుంచి ఇంకో జైలు నుంచి ఇంకో జైలు. ఇది హెరాస్మెంట్ కాదు, మీ ముందలే తెలియదా? అక్కడ ఏర్పాట్లు లేవు, ఇక్కడ భద్రత ఇవ్వలేరు, అక్కడ కరోనా ఇబ్బందులు అని మీకు తెలియదా? అంటే ఎంత హెరాస్మెంట్ చేయాలి అంటే ఊరు పోలీస్ వర్క్ అయితే కానీ పబ్లిక్ సర్వీసెస్ చిన్న చిన్న
ఎప్పుడు ఆ డేట్ పోయి మీరు నాగాలాండ్ డేట్ వాళ్ళని ఇమ్మనండి, ఆ కంప్లైంట్ డేట్ ఇమ్మనండి. మన ఎమ్మెల్యే గారు ఈ అవినీతిపై మన జిల్లా ఆర్టీఓ గారికి ఒక లెటర్ రాశారు. ఇవన్నీ ఫేక్ ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఫేక్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇవన్నిటి మీద విచారణ చేయించండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ రాసేటప్పటికి వాళ్ళ గుండెల్లో దడ మొదలుపెట్టి ఎప్పటికైనా ఇవన్నీ బయటకు వస్తాయన్నట్టు ఆ నెపాన్ని వాళ్ళ మేనేజర్ల మీదకి దొబ్బే కోసం ఉత్త కంప్లైంట్ అక్కడ ఇచ్చి వాళ్ళు తప్పుకునే కోసం ప్రయత్నం చేశారు. కేవలం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలనే కక్ష దూరింపు చర్యల్లోనే ముందస్తు చర్యలు, ముందస్తు నోటీసులు ఇవ్వకోకుండా అరెస్టులకు పూనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముందస్తు నోటీసుల గురించి నాకు అంత దూరం తెలియదు, కానీ ఈ అరెస్టు గురించి, అచ్చెన్నాయుడు దాని గురించి కూడా నేను మాట్లాడే స్థాయి నాది కాదు. కానీ దివాకర్ రెడ్డి తమ్ముని ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు తా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సగానికి పై మంది కూడా నిజమే వీళ్ళు అన్యాయం చేశారు, తప్పు చేశారు, కాబట్టి వీళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసిందనే భావనలో ఉన్నారు. కాబట్టి వీటికి కూడా అంతమంది నాయకులు రాలేదు. ఆ విషయంపై ఏ నాయకుడు, జిల్లా నాయకుడు ఇంతవరకు నోరు నిలపడం లేదు, మీరు గమనించండి. తప్పు చేశారా లేదా అనేది కోర్టులో తేలుతుంది, కానీ మీరు తప్పు చేసినప్పటికీ ముందస్తు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చూపాలి కదా. ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకోకుండా అరెస్ట్ చేయడం ఏంది? ముందస్తు నోటీస్ ఇచ్చారా లేదా అనేది నాకు తెలియని విషయం, నేను దాని గురించి లోతుగా మాట్లాడదలుచుకోలేదు. అది మాట్లాడినా నా తప్పు అవుతుంది. అరెస్టు తప్పు చేసిందుకునే అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు. ఢిల్లీలోను గల్లీలో ఎక్కడెక్కడ విదేశాలలో ఉన్నారు. ముందు అరెస్ట్ చేస్తే వీళ్ళంతా ఎవరు, ఆయన మన బ్యాంకుల్లో కొల్లగొట్ట ఆయన కింగ్ఫిషర్ సంస్థ ఓనర్ విజయ్ మాల్యా మాదిరి ఈయన ఎక్కడ దేశం విడిచి వెళ్ళిపోతాడు అని కూడా ఒక కారణం అయినొచ్చు. నిషన్ కొట్టిన నేను ఇస్తాను.